మేడం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు రక్షణగా ఉంటానని చెప్పి దిశ యాప్ తీసుకువచ్చారు. ఇప్పుడు చూస్తుంటే ఆ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఎలా చూడాలి మేడం? ఇది వాళ్ళపైన ఎందుకని దిశ యాప్ అంటే ఈరోజు ఉన్నవాడికి చుట్టంలాగా లేనివాడికి ఇంకొకలాగా వ్యవహరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మహిళల పట్ల లైంగిక దాడులు చేస్తున్నా కానీ దానిపైన ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకోరు చేస్తుంటే అది ఇమీడియట్లీ దాని మీద ఉన్నటువంటి యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండో విషయానికి సంబంధించి మేము దిశ యాప్ పెట్టామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దిశ యాప్ ఎక్కడి వరకు పరిమితమైందంటే యాప్ వరకే పరిమితమైంది. అది ఏమీ అక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకేసే పరిస్థితి ఈరోజు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దిశ యాప్కు సంబంధించినటువంటి అవగాహన అనేది కింది లెవెల్ నుంచి పై స్థాయి వరకు కూడా దానిపైన ఆలోచన దాని మీద ఉన్నటువంటి దిశ యాప్ మనం ఎందుకు పెట్టుకుంటున్నాం ఏంది అనే దానిపైన దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దిశ యాప్ అంటే అదేదో నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంది తప్ప ఏదో కొంచెం చదువుకున్నటువంటి మేధావులకు దిశ యాప్ ఉంది అనే దాని గురించి అడిగితే కానీ ఆ పక్కన వాళ్ళు మామూలుగా సామాన్యులకి అది అర్థమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి గ్రామ స్థాయిల్లో నుంచి కూడా పై స్థాయి వరకు దిశ యాప్కి సంబంధించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి కానీ పేదల సంక్షేమానికి కానీ ఎంతవరకు ఉపయోగం? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతానని పదే పదే మాట్లాడుతూ ఉంది. ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి అమ్మఒడి అంటామా ఇంకోటి అంటామా ఇంకో ఇప్పుడు వాహనమిత్ర అంటామా లేదా విద్యాదీవన అంటామా ఇంకోటి అంటామా కానీ ఈరోజు ఏమైపోతా ఉందంటే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పడదోసి ప్రైవేటీ వాళ్ళకి కట్టబెట్టే పద్ధతిలో ఈ గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. ఈరోజు ఉదాహరణకు మనం చూస్తున్నాం అమ్మఒడి వేస్తున్నారు. అమ్మఒడి వేసిన తర్వాత ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారంటే ఇక్కడ 15,000 రూపాయలు నెల సంవత్సరానికి వస్తున్నాయి. ఈ 15,000 రూపాయలు తీసుకెళ్ళి నా పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదవాలి, ఉన్నతమైనటువంటి క్యాన్మెంట్లో చదువుకోవాలి కదా అనే ఆలోచన ఏ తల్లిదండ్రు అయినా చేస్తాడు. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు మనకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అందులో భాగంగానే నాడు నేడు పనులు చేయిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో కనీసం బాత్రూమ్ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, రెండోది కాంపౌండ్ లేనటువంటి పరిస్థితి, అట్లా నాడు నేడు ఏమో బలంగా చేస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉన్నా ఈరోజు అట్లాంటి పనులు ఏమీ కూడా నత్తనటకన నడిసే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నవరత్నాలు ఏవైనా కానీ ఏదో అది నిప్పుల మీద నీళ్ళు చల్లినారంటారు తప్ప ఆ టైప్లో ఉపయోగపడుతుంది తప్ప పార్టీని ఏదో చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ ఏదో పెద్ద ప్రజలకి ఆదాయాన్ని అవసరాలని తీర్చే విధంగా వ్యవహరిస్తూ ఉంది అని మబ్బి పెట్టడానికి తప్ప వేరే ఇంకొక దానికి కాదని చెప్పేసి మనం అందరూ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది వాహనమిత్రకు సంబంధించి 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి వేస్తున్నారు. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తూనే ఆరో అదేమో చెప్తారు కదా కుడి చేత ఇచ్చి ఎడమ చేత పేర్కొన్నట్లు ఈరోజు నో పార్కింగ్ అన్నా లేదంటే సిగ్నల్ దగ్గర క్రాస్ చేసినా ఈరోజు డైరెక్ట్గా ఫైన్లు వేసే పరిస్థితి లేదు. ఏదో ఫోన్ తీసినామా ఒక ఫోటో తీసినామా నేరుగా వచ్చి అతనికి చలానా వచ్చి నేరుగా ఇంటికి వచ్చేసే పరిస్థితి, అది కూడా వందల్లో గడకకుండా వేలల్లో వచ్చేటువంటి పరిస్థితి. ఈరోజేమో మనం చెప్పుకుంటుంది గొప్పలు ఏంటంటే నవరత్నాల్లో వాహనమిత్ర కూడా ఒకటి ఉంది కదా 10,000 రూపాయలు మేము ఇస్తున్నాం కదా అని గవర్నమెంట్ చెప్తా ఉన్నా ఈరోజు ఫైన్ల పేరుతో లేదో కాకి షర్ట్ వేయలేదనో లైసెన్స్ లేదనో పేపర్లు లేవనో ఇంకోట అని చెప్పి అధిక ఫైన్లు వేసి ఈరోజు వసూలు చేసి ఆటో డ్రైవర్లందరినీ కూడా తడిచి ముద్ద చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది.